తిరిగి కార్యక్రమంలోకి స్వాగతం. అట్లా మొత్తానికి మొత్తం వివేకానంద పుస్తకాలు ఇన్ఫ్లుయెన్స్ కొంత ఉంది దాని తర్వాత. అసలు న్యూటన్ గారితో పరిచయం ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది? అసలు నేను ఎప్పుడు జాబ్ మంచి పొజిషన్లో ఉండాలి, బాగా డబ్బులు సంపాదించాలి, పేరు సంపాదించాలి, గ్రో అవ్వాలి, ఈ ల్యాడర్ ఉంటుంది కదా కార్పొరేట్ ల్యాడర్లో మంచి పొజిషన్కి వెళ్ళాలని ది డ్రీమ్. ఆ తర్వాత అంత ప్రాపంచికంగానే ఉండేవాడిని కంప్లీట్గా. సో ఆ డ్రీమ్తోనే నేను అమెరికా వెళ్ళడం జరిగింది. అక్కడ 4 ఇయర్స్ వర్క్ చేశాను. డబ్బులు సంపాదించాలి, డబ్బులు సంపాదించాలి, పేరు సంపాదించాలి, రెండు ఉండేవి కోరికలు బలంగా. మంచిగా అనిపించుకోవాలి, కరెక్ట్. సో అవన్నీ అమెరికాలో వెళ్ళిన తర్వాత నెరవేరిపోయాయి. నెరవేరిన తర్వాత ఒక వాక్యూమ్ వచ్చింది, అంతా ఇంకా ఇదే కదా మ్యాక్సిమమ్, ఇంకేం చేస్తాం చేసినా, ఇప్పుడు ఏంటి అనే ప్రశ్న మొదలైంది. అప్పుడు నాకు ఇంకా చిన్నప్పటి నుంచి ఒక డిసీజ్ కూడా ఉండేది, యాంకలైజింగ్ స్పాండిలైటిస్. ఇంటర్మీడియట్ నుంచి మొదలైంది అది. యాంకలైజింగ్ స్పాండిలైటిస్, బ్యాక్ పెయిన్ ఎక్కువ ఉండేది దానివల్ల. ఓకే. సో ఆ ఇల్నెస్ ఉందని అప్పట్లో తెలియదు, బ్యాక్ పెయిన్ ఉంది. డాక్టర్ దగ్గరికి వెళ్తే ట్యాబ్లెట్లు ఇచ్చేవారు, ఇంజెక్షన్స్ చేసేవాళ్ళు, పెయిన్ కిల్లర్స్ అది వేసుకుంటే తగ్గేది, లేకపోతే మరలా వచ్చేది, పడుకోవడం కూడా కష్టమయ్యేది. సో ఇంకా పెయిన్ వలన ఇంకా ఒక 10 ఇయర్స్ వరకు అలానే పెయిన్ కిల్లర్స్తోనే నడిపించాను. యుఎస్లో ఉన్నప్పుడు? యుఎస్లోనే కాదు, ఇంటర్మీడియట్ నుంచి. ఇంటర్మీడియట్ నుంచి ఉంది, స్టార్ట్ అయింది. ఓకే ఓకే ఓకే. బీటెక్ 4 సంవత్సరాలు, తర్వాత జాబ్ చేశాను కొన్ని సంవత్సరాలు. కంటిన్యూ అవుతానే ఉంది, పెయిన్ కంటిన్యూ అవుతూనే ఉంది. దాని గురించి పట్టించుకోవడానికి కూడా నాకు అవకాశం లేదు, ఎందుకంటే ఫోకస్ అంతా దాని మీద ఉంది, జాబ్ పెయిన్ మీద లేదు, ఖాళీ ఉంటాయి కదా పెయిన్ గురించి. అదే అమెరికా వెళ్ళిన తర్వాత అక్కడ ఒక చిన్న దగ్గు వచ్చినా తుమ్ము వచ్చినా ఆఫీస్కి సెలవు పెట్టేసేవాళ్ళు అమెరికన్స్. వీళ్ళు బాడీ గురించి ఎంతగా పట్టించుకుంటున్నారు, నాకు ఇంత పెద్ద పెయిన్ ఉన్నా నేను పట్టించుకోవట్లేదని అప్పుడు అర్థమైంది నాకు. వాళ్ళు చాలా సెల్ఫ్ కేర్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి, వాళ్ళ బాడీని వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటారు. అప్పుడు నాకు సిగ్గుగా అనిపించింది, ఇదేంటి నా బాడీని నేను ఎంత నెగ్లెక్ట్ చేశాను, నెగ్లెక్ట్ చేశాను అని చెప్పి అప్పుడు యాక్యుపంక్చర్ జాయిన్ అయ్యాను, యోగా జాయిన్ అయ్యాను, కైరోప్రాక్టిక్ జాయిన్ అయ్యాను. ఈ 3 ట్రీట్మెంట్స్ తీసుకోవడం స్టార్ట్ చేశాను. కొంచెం ఉపశమనం వచ్చింది, కానీ నాకు ఇది సమూలంగా హీల్ చేసుకోవాలనే బలమైన కోరిక కలిగింది అప్పుడైతే. అప్పుడు మైండ్ ఖాళీ అవ్వడం వల్ల అనుకుంటాను. అదే సమయంలో మా ఫ్రెండ్ ఒక ఆమె నాకు నరోపా యూనివర్సిటీని పరిచయం చేశారు అమెరికాలో. నరోపా, నరోపా అనే ఒక బుద్ధిస్ట్ యూనివర్సిటీ. ఓకే. కొలరాడోలో ఉంది అది. వాళ్ళ గురించి నేను తెలుసుకొని వాళ్ళు ఆన్లైన్ కోర్సెస్ ఉండే వాళ్ళవి, ఒక కోర్స్ జాయిన్ అయ్యాను, కంపాషన్ అండ్ విజ్డమ్ ఆఫ్ బుద్ధిజం ఆ కోర్స్ పేరు. చాలా బాగుంది, గౌతమ్ బుద్ధుని టీచింగ్స్ అన్నిటినీ కంపైల్ చేసి ఒక 6 మంత్స్ కోర్స్ అది. సో అప్పుడు నాకు గౌతమ బుద్ధుడు సఫరింగ్ చూసి, వేరే వాళ్ళ సఫరింగ్ చూసి అంత ఇన్స్పైర్ అయ్యాడు కదా, వేరే వాళ్ళ దుఃఖాన్ని చూసి నాలోనే చాలా పెయిన్ ఉంది, నేను ఎందుకు ఇన్స్పైర్ అవ్వటం లేదు అని నాకు ఆ బలంగా కోరిక వచ్చింది. నా పెయిన్ నుంచి నేను ఇన్స్పైర్ అవ్వాలి, దీన్ని అబ్జర్వ్ చేయాలి అని నిర్ణయం తీసుకున్నాను. ఇంకా పెయిన్ కిల్లర్స్ ఆపేయాలని డిసైడ్ అయిపోయాను. పెయిన్ వస్తే చూద్దాం ఏమవుతుందో, పెయిన్ని గమనించాలి, పెయిన్ని గమనించాలి అని రాత్రులు ఎలాగో నిద్ర పట్టడం లేదు, కూర్చునేవాడిని పెయిన్తో పాటు, ఆ నొప్పిని గమనిస్తూ కూర్చునేవాడిని. ఇలా ఒక 2 వీక్స్ చేశాను. 2 వీక్స్ చేస్తే కొంచెము పెయిన్ లెవెల్స్ తగ్గినట్టుగా అనిపించాయి. అనిపిస్తే అప్పుడు ఓకే రిజల్ట్ ఉంది కదా, ఇది కంటిన్యూ చేద్దామని కంటిన్యూ చేశాను. 6 మంత్స్ కంటిన్యూ చేస్తూ ఈ ఆక్యుపంక్చర్ యోగా చేస్తూనే ఇది కూడా మెడిటేషన్ లాగా. అప్పుడు మెడిటేషన్ అని నేను దాన్ని అనుకునేవాడిని కాదు, పెయిన్ని గమనించడము అనేది అనుకునేవాడిని. దాన్ని 6 మంత్స్ చేసిన తర్వాత ఎవ్రీడే వాడే పెయిన్ కిల్లర్ని ఆల్టర్నేట్ డేస్ చేశాను, బాగా తగ్గింది. సో అప్పుడు నేను దీన్ని అలానే కంటిన్యూ చేద్దాము అని చెప్పి ఇంకొక 6 మంత్స్ కంటిన్యూ చేసేసరికి రోజు కూర్చొని పెయిన్ గమనించేవాళ్ళ. అవును, రాత్రులు పెయిన్ ఎక్కువ, రాత్రి ఎక్కువయ్యేది పెయిన్ మార్నింగ్ కన్నా, నిద్ర పట్టేది కాదు. యూజువల్గా 6 వరకు నిద్ర పట్టేది కాదు, 6 తర్వాత పెయిన్ తగ్గేది, 6 to 10 పడుకునేవాడిని. దాని ట్రీట్మెంట్ లేదా అల్లోపతిలో? పెయిన్ కిల్లర్స్ వాడడము, పెయిన్ కిల్లర్ తప్ప ఇంకే తప్ప వేరే ట్రీట్మెంట్ లేదు. ఫిజియోథెరపీ అని చెప్పారు, ఫిజియోథెరపీకి వెళ్ళాను కానీ దానివల్ల నాకు రిజల్ట్ కనిపించలేదు. ఇంకా ఆక్యుపంక్చర్లోనే ఇంకా బాగా రిజల్ట్ కనిపించింది.
కైరోప్రాక్టిక్లో కూడా. తర్వాత నేను రన్నింగ్ చేసేవాడిని, ఆ రన్నింగ్లో కూడా నాకు ఒక మెడిటేటివ్గానే చేసేవాడి అనమాట. ఎందుకంటే నాకు రన్నింగ్ ఎక్కువ మెడిటేషన్ని అలవాటు చేసింది నాకు. రన్నింగ్లో ఏం చేస్తాం మనము, ఒక టార్గెట్ ఉంటుంది, ఇన్ని కిలోమీటర్స్ పరిగెట్టాలి అని చెప్పి. సో ఆ టార్గెట్ కోసం పరిగెడితే తొందరగా అలసట వచ్చేసేది. ఇంకా 7 కిలోమీటర్స్ ఉంది, ఇంకా 6 కిలోమీటర్స్ ఉంది, ఇంకా 5 కిలోమీటర్స్ ఉంది. సో ఆ టార్గెట్ మైండ్లో ఉండేప్పుడు పరిగెట్టలేకపోయేవాడిని. టార్గెట్ ఎప్పుడు మైండ్లో లేకుండా నెక్స్ట్ ఈ స్టెప్పే నా టార్గెట్, తర్వాత నెక్స్ట్ స్టెప్ నా టార్గెట్. సో స్టెప్ బై స్టెప్ వేసేవాడిని అనమాట. అలా చేయగలగడం వల్ల నేను తొందరగా హాఫ్ మ్యారథాన్కి ట్రైనింగ్, 3 మంత్స్లోనే ట్రైనింగ్ తీసుకోగలిగాను. సో అప్పుడు నాకు అర్థమైంది ఇదే లైఫ్లో అన్వయించుకోవాలి నేను. ఇప్పుడు ఈ క్షణంలోనే జీవిస్తే చాలా ఎఫిషియన్సీ ఉంటుంది అని అర్థమైంది నాకు అప్పుడు. రన్నింగ్లో అర్థమైంది, రన్నింగ్లో అర్థమైంది. ఎప్పుడు ఈ క్షణంలో ఉండాలి, ఈ క్షణంలో ఉంటే ఎఫిషియెంట్గా రిజల్ట్స్ వస్తాయి. సంపూర్ణంగా ఈ క్షణంలో ఉండి మన ఎనర్జీ అంతా ఈ క్షణంలో పెట్టాలి అన్నది నేర్చుకున్నారు. సో ఇలా ప్రాక్టీస్ చేసిన తర్వాత నాకు పెయిన్ పూర్తిగా తగ్గిపోయింది. పెయిన్ కిల్లర్స్ వాడడం మానేశాను. ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ అన్నమాట. నాకు చాలా ఆనందంగా అనిపించింది, నా గురించి నాకు చాలా గర్వంగా అనిపించింది. మీ సెల్ఫ్ ప్రాక్టీస్తో పెయిన్ తగ్గించుకోవడం, ఓన్ ప్రాక్టీస్తో. కోర్స్ చేస్తున్న రోజుల్లో ఒక బుక్ చదివాను నేను, చాగ్యం త్రింగ్పా రిన్పోచి అని, ఆయన నరోపా యూనివర్సిటీ ఫౌండర్. ఆయన బుక్లో గురు శిష్యుల సంబంధం గురించి ఒక పుస్తకం రాశారు. అది చదివితే నాకు కళ్ళని నీళ్ళు వచ్చి ఏడుపు వచ్చింది, అరే నాకు ఇటువంటి గురువు లేరు అని చెప్పి. అప్పుడు మనసులో కోరిక నాకు బలంగా జరిగింది, నాకు ఒక గురువు కావాలి, నాకు మార్గాన్ని చూపించే గురువు కావాలని. అయితే ఆయన చెప్పారు, గురువు కావాలంటే గురువు కోసం ఎతకద్దు అని చెప్పారు, మీ కోరికని బలం చేసుకోండి. చాలా ఆ కోరికని ఎంత లోతుగా మీరు ఫీల్ అవ్వగలిగితే అంత తొందరగా గురువు వస్తారని చెప్పి. సో నేను 3 ఏళ్ల పాటు సాధన చేశాను గురువు కావాలి అనే కోరికను బలపరచుకోవడం. అది ఆ కోరికను పదే పదే అనుకోవడం, పదే పదే అనుకోవడము, దాన్ని లోతుగా ఫీల్ అవ్వడము. అది చేసినప్పుడు నేను ఇండియా తిరిగి వచ్చాను, నాకు గురువు ఎలా వస్తారో తెలియదు, ఎక్కడున్నారో కూడా తెలియదు. బట్ ఆ కోరికను అయితే బలపరుచుకున్నాను. ఒకసారి ఒక ఫ్రెండ్ జయశ్రీ గారు, ఆమె కూడా అప్పుడే అమెరికా నుంచి తిరిగి వచ్చారు, ఆమె పత్రిజిని కలిశారు. ఆమె ఐఎఫ్ఎస్ఎస్ పిరమిడ్ వ్యాలీలో అప్పట్లో గ్లోబల్ కాంగ్రెస్ జీసీఎస్ఎస్ అనేవాళ్ళు అది ఆర్గనైజ్ చేస్తున్నారు. ఆమె నాకు చెప్పారు ఇది అటెండ్ అవ్వు బాగుంటుందని. అప్పుడు డాక్టర్ న్యూటన్ గారు అని ఒక స్పిరిచువల్ సైంటిస్ట్ ఉన్నారు, ఆయన కూడా వస్తున్నారు అక్కడికి, నువ్వు ఆయన్ని కలవాలి అని చెప్పారు ఆమె నాకు. సో నేను అప్పుడు ఫస్ట్ టైం న్యూటన్ సార్ని అక్కడ చూశాను జీసీఎస్ఎస్లో. ఓకే, ఏ ఇయర్లో సార్ ఇది? ఇది 2009, కరెక్ట్, 2009 జీసీఎస్ఎస్. అప్పుడు న్యూటన్ గారు చాలా యంగ్గా ఉన్నారు, జీన్స్ వేసుకున్నారు, టీషర్ట్ వేసుకున్నారు. ఈయన గురువు ఏంటి అని చెప్పి నేను అనుకున్నా, అంటే ఒక గురువు ఇమేజ్ నాకు వేరేగా ఉండేది, అలా ఉండాలి అప్పుడే గురువు అని చెప్పి. కనుక మైండ్ యాక్సెప్ట్ చేయలేదు. కానీ ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది నాకు, ఆయన గైడెడ్ మెడిటేషన్ చేయించారు, ఫ్యూచర్ లైఫ్ ప్రోగ్రెషన్. ఆ మెడిటేషన్లో నాకు నా ఫ్యూచర్ లైఫ్లో నేను ఒక ప్యూర్ లవ్ ఫామ్లో ఉన్నట్టుగా నాకు తెలిసింది. అది అంటే ఆ ఎక్స్పీరియన్స్ చెప్పడం చాలా కష్టం, కానీ చాలా లోతైన ఫీలింగ్, అది ఇప్పటికీ బాగా బలంగా గుర్తుండిపోయింది. ప్యూర్ లవ్గా ఉన్నాను నేను ఫ్యూచర్ లైఫ్లో. సో ఈ ఎక్స్పీరియన్స్ మరి నాకు ఎందుకు వచ్చింది అంటే, ఈ మాస్టర్లో ఏదో గొప్పతనం ఉంది, నేను నిన్ను వదలకూడదు అని 2-డే వర్క్షాప్ అటెండ్ అయ్యాను హైదరాబాద్లో, పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ది. ఆ వర్క్షాప్ అటెండ్ అయిన తర్వాత నాకు ఒక 1 మంత్ వరకు ఎవ్రీ నైట్ డాక్టర్ న్యూటన్ కల్లోకి వచ్చేవారు, చాలా బాగా అనిపించేది. సో అయితే నేను ఈ మాస్టర్ని విడిచిపెట్టకూడదు, కంటిన్యూ చేయాలి, అన్ని వర్క్షాప్స్ 6 డే కూడా అటెండ్ అవుతామని. 6 డే పాస్ట్ లైఫ్ రిగ్రెషన్, 6 డే ఇన్నర్ చైల్డ్ హీలింగ్, తర్వాత 6 డేస్ ట్రైనింగ్ ఉంటుంది రీబర్తింగ్ బ్రెత్ వర్క్,
ఇవన్నీ అటెండ్ అవ్వడం జరిగింది. నేను న్యూటన్ సార్ దగ్గర కోర్సులు అన్నీ అటెండ్ అయ్యాను. సార్ సాన్నిధ్యంలో ఉండాలి, ఆయన ప్రెజెన్స్లో ఉండాలి, ఆయన నుంచి మ్యాక్సిమం విజ్డమ్ ఏదైనా తీసుకోవాలి. మెయిన్ ఆయన ప్రెజెన్స్లో ఉండడం కోసమే. నేను ఒక టీచర్ని అవుదాము, నేర్చుకుందాము, లేకపోతే ఆత్మజ్ఞానాన్ని అవుదాము అలాంటి కోరిక లేదు. ప్రెజెన్స్లో ఉండాలని ఎందుకు అనిపించేది అంటే, 3 సంవత్సరాలుగా నేను గురువు కోసం తప్పిస్తూ ఉన్నాను కదా, మేబీ అందువల్లనేమో గురువు యొక్క ప్రెజెన్స్లో ఉండాలని దొరికారు. నేను ఇన్నేళ్ళ నుంచి అనుకుంటున్నా దొరికారు కాబట్టి ఓకే అర్థమైంది. ఆయన ప్రెజెన్స్లో ఉంటే చాలనే అనిపించేది ఎక్కువ, వితౌట్ రీజన్. నేను నోట్స్ కూడా రాసుకునేవాడిని కాదు, అందరు నోట్స్ రాసుకునేవాళ్ళు ఎక్కువ, జస్ట్ ఆయన ప్రెజెన్స్లో ఉండేవాడిని. ఒక లవర్ ఏ కోరికలు ఉండవు, ఓకే, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్తో ఉండాలనుకుంటున్నాడు అంతే తప్ప కోరికలు ఏమి ఉండవు. ఎందుకు ఉండాలి అంటే రీజన్ ఉండదు, నిజమైన ప్రేమలో రీజన్స్ ఉండవు. ఏదో పొందాలనో ఏదో చేయాలనో ఏమి ఉండదు, కారణాలు ఉండవు. కారణాలు ఉండకుండా ఉండేది నిజమైన ప్రేమ. మీకు కారణమేం లేదు, ఏదో రాసుకోవాలనో టీచర్ అవ్వాలనో. దెన్ అట్లా న్యూటన్ గారి దగ్గర క్లాసెస్ అన్నీ అటెండ్ అయ్యారు. న్యూటన్ గారి దగ్గరకు వచ్చిన తర్వాత మీ లోపల వచ్చిన మార్పులు ఏంటి, మీ పర్సెప్షన్లో కానీ, మీ లైఫ్ స్టైల్లో కానీ, మీ ఆలోచనలో కానీ? ముందు నాకు నేను ఇంకా నేర్చుకోవాల్సిన చాలా ఉంది, ఒక మహాసముద్రం ఉందని అర్థమైంది. చేయాల్సిన సాధన ఎంతో ఉంది, నేర్చుకోవాల్సిన జ్ఞానం ఎంతో ఉంది. న్యూటన్ గారి విజన్తో నేను బాగా రిజనేట్ అయ్యాను. అందరికీ ఆత్మజ్ఞానము, క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ యొక్క అందరికీ ఆత్మజ్ఞానం, ఆత్మజ్ఞానం, ఆత్మజ్ఞానాన్ని అందరిలోనే మేల్కొల్పడం, అది న్యూటన్ సార్ విజన్, క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ విజన్. 9 నుంచి ఉన్నారు అప్పుడు, క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ లేదు కదా, ఉందా అప్పటికి? 2010లో అనుకుంటా శంకుస్థాపన జరిగింది, దానికి ముందే ఉన్నారు మీరు. ఓకే, కరెక్ట్గా ఇయర్ నాకు గుర్తులేదు ఏ ఇయర్లో శంకుస్థాపన జరిగింది, బట్ యూఆర్ దేర్ దట్ టైం, అంటే డే 1 నుంచి ఉన్నారు. అవును, శంకుస్థాపన జరిగిన నాటి నుంచి ఉన్నారు.